దేశాది నేతలతో భారత ప్రధాని మోదీ కీలక భేటీలో దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తామని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు వ్యంగ్యాలు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి. ముస్తాబైన కాలేజీ కళాక్షేత్రం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన జర్మనీ దేశస్థులు సిద్దిపేట కోమటి చెరువు వద్ద డైనోసార్ పార్కును సందర్శించి అభివృద్ధిని కొనియాడిన జర్మనీ వాసులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన ఆందోళన చేపట్టిన రామగిరి మండలం సుందిల గ్రామం చెందిన రైతులు సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకుని తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం. అరేబియా సముద్రంలో పాక్ నౌకను వెంటాడిన భారత నేవీ షిప్ 2 గంటల పాటు చేసి ఏడుగురిని కాపాడిన నేవీ. లాభంలోకి దేశీయ సూచీలు వరుస నష్టాల నుండి లాభాల జోష్తో ప్రారంభం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న G20 సదస్సులో భారత ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తదితరులతో చర్చించిన విషయాలపై మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నా స్నేహితుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. భారత్ ఫ్రాన్స్ అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాల్లో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించామని రాసుకొచ్చారు. ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాన్ని బలపరిచేందుకు పనిచేస్తామని అన్నారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ను సమర్థవంతంగా నిర్వహించారని మేక్రాన్ ను ప్రశంసించినట్లు మోదీ తెలిపారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తో చర్చల విషయంపై రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. వాణిజ్యంతో పాటుగా సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలని భావిస్తున్నట్లుగా మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాది నేతలతో కూడా మోదీ భేటీ అయ్యారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న ఇందిరాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో గల పీవీ మార్క్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ అభిమానం లేని వారే ఇందిరాగాంధీపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా దేశ తొలి మహిళ ప్రధాని నెగిటివ్ గా చూపిస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో భారత్ను
నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇందిరా పాత్ర కీలక పాత్ర పోషించారన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలు విడిచారన్నారు. ఆమెపై నెగిటివ్ గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వరంగల్ వేదికగా నిర్వహించి తలపెట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత టి హరీష్ రావు సెటర్లు వేశారు. విజయోత్సవాలు కాదు, అపయోజోత్సవాలు జరపడని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఇక సక్సెస్ఫుల్ గా మోసం చేసిందని ఆయన వ్యంగ్యస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని అన్నారు. 10 నెలల్లో రాష్ట్రాన్ని 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారని హరీష్ రావు విమర్శించారు. ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని, ఎవరనుకున్నారు ఇట్లా ఉన్నానని ప్రజాకవి ఆలోచన నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని అన్నారు హరీష్ రావు. రైతులు దారుణంగా మోసపోయారని వ్యాఖ్యానించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే, అపజయాల్ని కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి విమర్శించారు. ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. వారసత్వ చారిత్రక సాంస్కృతిక రంగాల్లో వరంగల్ గుర్తింపును మరింత ఇనుమడింపజేసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది. హన్మకొండ బస్టాండ్ సమీపంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా మైదానంలో 4.25 ఎకరాల్లో 85.10 కోట్లతో భారీ భవనాన్ని విభిన్న శైలిలో తీర్చిదిద్దారు. 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల సువిశాల భవనంలో 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, విఐపీ సూట్స్ ను అత్యాధునిక నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 మేకప్ రూమ్లు, ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. గ్యాలరీలో కూర్చుని చూడడానికి వీలుగా ఫ్రీ ఫంక్షన్ లాబీని ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 హై కెపాసిటీ లిఫ్ట్లను బిగించారు. ఈ కళాక్షేత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఉద్యోగుల అంతర్రాష్ట బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులపై పన్ను విధింపు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, కడప జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు వాహనాల పంపిణీ తదితర వాటిపై చర్చ జరగనుంది. కాగా రిషికొండపై భవనాల నిర్మాణం, రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే ఐటీడీఏ ప్రాజెక్టు పాడేరు, పీలేరు నియోజకవర్గాల్లో అడవిపల్లి ప్రాజెక్టు, చేనేత కార్మికులకు ప్రోత్సాహకాలు, కార్మిక సంక్షేమ మండలి, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకంపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. కాగా పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన డిమాండ్స్పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పలు బిల్లుల సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సొసైటీస్ చట్ట సవరణ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు, ఇండియా మెడ్ లీకర్, ఫారెన్ మెడ్ లీకర్ చట్ట సవరణ బిల్లుల్ని సర్కార్ ప్రవేశపెట్టనుంది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన వాహనాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్లో డిక్లరేషన్ సభ నిర్వహించి ఆ రోజు ఆ సభలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు 6 గ్యారంటీలను అమలు పరుస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గడిచిన సంవత్సరం కాలంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ నేడు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో భూపాలపల్లి నుండి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు, అభిమానులు తరలి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు తెలిపారు. నేటి సభతో మరింత ఉత్సాహంతో తెలంగాణలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అసెంబ్లీలో జిల్లాలో చిట్ట చివరిగా ఉండే తన నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని తెలిపారు. తన హయాంలో 100 పడకలుగా అప్గ్రేడ్ చేసిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం 40 పడకలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు కొమరోలు ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని మంత్రిని కోరారు. వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు అనేది అధ్యక్ష వెనుకబడినటువంటి పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు చిట్ట చివరి నియోజకవర్గం అధ్యక్ష అక్కడ 2014-19 సంవత్సరంలో 50 పడకలటువంటి ఆసుపత్రిని 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడేషన్ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క కన్స్ట్రక్షన్ని గత ప్రభుత్వము మొదలుపెట్టి
దాన్ని 100 పడకల్ని 40 పడకల ఆసుపత్రి చేసింది. రివర్స్ పరిపాలన ధ్యేయంగా పరిపాలించిన గత ప్రభుత్వం. నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ 40 పడకల ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉందో దాన్ని, ఈ 40 పడకలు చేసినటువంటి దాన్ని మరలా 100 పడకల ఆసుపత్రిగా చేయాలని. రెండవది, కొమరోల్లో ఉన్నటువంటి హాస్పిటల్ను అప్గ్రేడేషన్ చేసి 30-బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతులు దొలార్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని ఖానపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయపేట, తపాలపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుకాలం కష్టించి పండించిన నాణ్యమైన వరి ధాన్యాన్ని సర్కారు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిబంధన మేరకు వ్యవహరించి రైతులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరిగినా కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వరి కొనుగోలు కేంద్రాలని జనరం మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఒక 15 రోజుల క్రితం కొన్ని సెంటర్లను స్టార్ట్ చేస్తాం, మళ్ళీ మిగతా సెంటర్లన్నీ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు పిఎస్సీ సెంటర్లు కావచ్చు, డిసిఎంఎస్లు కావచ్చు, అదేవిధంగా ఐకేపీ సెంటర్లను స్టార్ట్ చేసాం. ఐకేపీ 15, డిసిఎంఎస్ 15, అదేవిధంగా మిగతా పిఎస్సీ సెంటర్లు 15, మొత్తం 45 సెంటర్లని జనరల్ మండలంలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని ఏవైతే ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఇనాగ్రేషన్లలో మీరు వేయండి, ఐకేపీ సెంటరే కావచ్చు, డిసిఎంఎస్ఏ కావచ్చు, అదేవిధంగా పిఎస్సీ సెంటర్లో నమ్మండి. ఎందుకంటే చాలా విషయాలు నా నోటీసులు వస్తున్నాయి. ఒకవైపు ప్రైవేట్ వ్యక్తులకి అమ్మించి ఆ ధాన్యాన్ని కూడా మళ్ళీ తిరిగి ఐకేపీ సెంటర్కు, డిసిఎంఎస్ సెంటర్కు తిరిగి వస్తున్నట్టు సమాచారం నా నోటీస్కి రావడం అనేది జరిగింది. అట్లాంటి పని ఎవరు చేసినా తప్పకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రైతు సోదరులారా, మేము ఆ రోజు కూడా చెప్పినాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నోటీసులో తీసుకురండి, లేకపోతే అధికార నోటీసులో తీసుకురండి, కానీ దళార్ని నమ్మి మీరు మోసపోకండి. మోసం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, ఇది మీ ప్రభుత్వం, మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మా నోటీసులో తీసుకొచ్చి ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా మేము చూస్తాం. కాబట్టి ఈరోజు ఇక్కడ రాంపూర్లో ఒక డిసిఎంఎస్ సెంటర్, అదేవిధంగా ఐకేపీ సెంటర్లని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలామంది నెక్స్ట్ వాటికి మీరు నీళ్ళు ఇస్తారని అడుగుతున్నారు, తప్పకుండా నెక్స్ట్ పంట కూడా నీళ్ళు ఇస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చాలామంది కూడిక తీసే విషయంలో చాలామంది అపోహలు పడుతున్నారు, అసలు మనకు నీళ్ళు వస్తుందా రాదని, కానీ మేము అధికారులతోటి మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే మీరు కూడా కొంత ఈ అంశాల మీద తెలుసుకోకుండానే ఎవరు చెప్పిన మాటలని నమ్మి మీరు మోసపోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దశాబ్దాల క్రితం పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములపై గత ప్రభుత్వం వారికి హక్కులు కల్పిస్తే కూటమి నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలకు మాత్రమే మూటలు అన్న చందంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భూములన్నిటి మీద 20 సంవత్సరాల పైచిలుకు దాని మీద స్వాధీనంలో ఉన్నటువంటి వారికి, వారి కేటాయించి 20 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆ భూముల మీద హక్కు కల్పిస్తూ అనేక చుక్కల భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, అలాగే సర్వే ఇనాం కానీ, షరతులతో కూడినటువంటి పట్టా భూములను కానీ, వీటన్నిటి మీద నిపుణులతోటి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడుగానే మా ఉండడానికి వీల్లేదు, పేదవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అత్యధికంగా దీనిలో దళితులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, వారికి సంబంధించి దాదాపుగా అసైన్డ్ భూములు 15,21,160 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 27,41,698 ఎకరాలు దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కు లేక వారు పేదవారుగానే ఉంటూ, వారి బిడ్డల్ని కనీసం చదివించుకోవడానికి కూడా అర్హత లేక, ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవాలని తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలుసు. దాని ద్వారా అనేక మందికి లబ్ధి జరిగింది.
ఇవాళ కూటమి నేతలు వారికి మాత్రమే మూటలనే విధంగా మంత్రి గారు అనగానే సత్యప్రసాద్ గారు ఈరోజు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 25,000 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్టర్ అయ్యాయంటే ఎందుకయ్యా మీకు అంత కడుపుమంట? ఏ కాకూడదా? పేదవాడు పేదగాడిగానే ఉండాలా? పెత్తందారి పెత్తందారి లాగానే ఉండాలా? కూటమి నేతలు మాత్రమే మూటలు దోచుకొని కట్టుకొని తిరగాల? పేదవాడు తను 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి మీద హక్కు పొందడం అనేది తప్ప? దీని మీద ఎందుకు మీరంత ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారో కూటమి నేతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీరు చాలా విచిత్రకరమైనటువంటి మాటలు మాట్లాడారు. పేదవాడు ఎన్నో సంవత్సరాల నుంచి కలిగి ఉన్నటువంటి భూమిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంట. ఎలా జరుగుతుంది సార్? మంత్రి గారు మీరు నిజంగా స్పృహుండే మాట్లాడుతున్నారా? దీని మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? ఈ భూమి దశాబ్దాలుగా ఆ పేదవాళ్ళ దగ్గర ఉంది, ఆ దళితుల దగ్గర ఉంది, ఆ వెనుకబడినటువంటి వర్గాల దగ్గర ఉంది, ఆ మైనారిటీ సోదరుల దగ్గర ఉంది. దీనిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అంటే పేదవాడు ఎదగటాన్ని చూడలేనటువంటి కూటమి, పేదవాళ్ళని బాగు చేస్తుంటే అడ్డుకునేటటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ వాటిని అడ్డుకోవటానికే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ సత్యప్రసాద్ గారితోటి మంత్రి గారితోటి వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి గమనించవచ్చు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద రామగిరి మండలం సుందిల్ల గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. తమ భూముల చుట్టూ సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ పేరిట మట్టి కుప్పలు పోసి వ్యవసాయాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న వందలాది ఎకరాల సాగు భూమిని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకుని తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష తమ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. భూములు సర్వే చేయించి వీలైనంత తొందరగా నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. మా గ్రామ పరిస్థితి అంటే ఒకప్పుడు మా గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 2 పంటలు పండేది మా గ్రామంలో. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చి అటు పంట లేకుండా అయిపోయింది, ఇటు ఓసీఫై అనేది వచ్చి ఇటు నుంచి కూడా మాకు పంట లేకుండా వేసారు. సరే సార్, పంట మేము పంట వేసుకునే వాళ్ళని బంద్ చేసి మీకు కాంపిటీషన్ ఇస్తాం, మీరు ఓసీకి సహకరించాలి, ఓసీఫై కంటే రైతులందరం కనీసం మేము అనకుండా సార్ మీరు న్యాయం చేస్తున్నారు అంటే మేమేనమని మా పొలాల నుంచి రోడ్ ఇచ్చినాం. అలాంటి ఇప్పుడు సర్వీస్ రోడ్డు మంత్రిని పోయే రోడ్డు మా భూములలోనే ఉన్నది. వాళ్ళు ఏం చేశారు, ఒక 6 నెలల పహిలితాన్ని సర్వే చేసి 2-3 సంవత్సరాలు గడిపారు. గడిపి వాళ్ళది ఏం చేసినారంటే ఆ సర్వే మంచి లేదా దాని మీద మాకు కాంప్లైంట్స్ వచ్చినాయి, మాకు విజిలెన్స్ అయింది అదైంది, మేము మళ్ళీ రీసర్వే చేస్తామని అన్నారు. ఏం చేయాలి మీరు సర్వే మళ్ళీ రీసర్వే చేసి రీసెంట్గా మొన్న రీసర్వే చేసినారు. అప్పటి కలెక్టరు జేసీ గారు అందరూ వచ్చి మాకు మీకు న్యాయం చేస్తామయ్యా మీరు రోడ్డు ఇవ్వండి అంటే అప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా వచ్చారు, మా దగ్గరికి వచ్చి భూములు ఇవ్వండి అయ్యా మీకు న్యాయం చేస్తాం, మీరు మీరు గొడవకు దిగవద్దు, ఏం చేయొద్దు, మీకు మేము న్యాయం చేస్తాం కదా అని వీళ్ళు కూడా మాట ఇచ్చేసరికి మేము వదిలేసినాం. అయితే గతం ఏం చేశారంటే ఈ 4 సంవత్సరాల గ్యాప్లో మమ్మల్ని ఆ పొలాలలో ఓకుండా వేసారు. పొలాలలో ఓకుండా వేసి మొన్న లాస్ట్ వ్యవసాయం ప్రజలకు సింగరేణికి కావాలని రెచ్చగొట్టి మీరు ఎవరైనా ఫోటోలు దిగండి, 4 సంవత్సరాలు బీడున్నాక భూమి బీడే ఉంటుంది కదా, 4 సంవత్సరాలు మమ్మల్ని పంట తీసుకొని తెలియరు. అది ఎక్కడదక్కడ తుమ్మలు మొలిసి ప్లేన్ ఉన్న వాళ్ళే ఇగో మీరు ఎవరైనా దిగండి, మీకు మేము డబ్బులు ఇస్తాం, దిగిన వాళ్ళకన్నా సింగరేణి కొంతమందిని వాళ్ళ కొంతమందిని కన్వెంట్ చేసుకొని ఇట్లా ఒక లుల్లు తయారు చేసి మళ్ళీ లాస్ట్ ముందు ఒక సర్వే చేసారు. ఆ సర్వే కూడా వాస్తవంగా అంత బరాబరే ఉన్నది. కాకపోతే 269 ఎకరాలల్లా ఒక 69-70 ఎకరాలు డిస్ప్యూట్ ఉన్నది. 200 ఎకరాలల్లా రైతులందరూ క్లియర్గా ఉన్నారు. ఆ సర్వే కూడా వాళ్ళు కరెక్ట్ బిట్టు సెడ్ అయ్యాక ఒకరి నెంబర్ ఒకరు రాసుట్లా వీళ్ళు ఎంఆర్ఓ దగ్గరికి పరుగులు తీసారు. అయితే ఇది జరిగింది. అయితే ఇది జరిగినప్పుడు జిఎం గారి దగ్గర పోతే మొన్న వచ్చి ఊర్లోకి వచ్చి జిఎం మీటింగ్ పెట్టి నేను మిమ్మల్ని కలెక్టర్ దగ్గర తీసుకోవద్దా, దాని మీద మాట్లాడదా, మీకు తొందరగా న్యాయం చేస్తాను అన్నాడు. అయితే ఈరోజు ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక 390 నెంబర్ అనేది వీళ్ళు డబ్బులు ఇవ్వాలని చెప్తాను సర్వే నెంబర్. దాని పరిస్థితి అంటే 390 కంప్లీట్ రైతులు 390 ఉన్నారు. ఉన్న రైతులంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. గత 40 సంవత్సరాలు మా తండ్రులు తాతల నుంచి మాకు అదే జీవనాధారం, మాకు వేరే ఆధారం కూడా లేదు. అత్తే గోర కనుక వచ్చి బతకాలి లేదంటే ఆ ఊళ్ళో వ్యవసాయం చేసుకుందామంటే అది కూడా తీసేశారు. దీనివల్ల మేము కుటుంబాలను నాశనం అవుతానే మాకు ఇంకా న్యాయం చేయండి అని చెప్పి మేము అర్జిస్తే సిగరెట్ జిఎం ఊళ్ళోకి వచ్చి నేను మీటింగ్ పెడతాను పెట్టి మీరు రండి అని కలెక్టర్ దగ్గర తీసుకుపోతాను. ఇప్పటికి 5 రోజులు 5 సార్లు ఏమో దొరకలే, మేమే స్వయంగా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము. కలెక్టర్ గారు ఏమన్నారు అంటే సానుకూలంగానే స్పందించారు. మీరు ఆ 390 దాని గురించి లిస్టు రాసి మాకు అప్ప చెప్పండి, మిగతా నేను చెప్తా. అది ఎంఆర్ఓ దగ్గర లిస్ట్ ఉన్నది, దాని మీద కన్క్లూజన్ ఉన్నదట
అదేదో నేను చూస్తాను అన్నాడు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలపై కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నవంబర్ 16న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వద్ద ఆందోళన మా దృష్టికి వచ్చాయని తెలిపారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అంగన్వాడీ సిబ్బంది యొక్క ప్రతి సమస్య మీద ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, దశల వారీగా అంగన్వాడీలతో చర్చించి ప్రతి సమస్య పరిష్కరణకి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సమ్మె ఆందోళన ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించబడవని వివరించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలన ఉందన్నారు. అంగన్వాడీ సిబ్బంది సానుకూల దృక్పథంతో ఆలోచించి సేవల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని హామీ ఇచ్చారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 5,31,446 గర్భవతి బాలింత తల్లులు, 13,03,384 మంది 3 సంవత్సరాలలోపు పిల్లలు, 7,00,000 మంది 3 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఆరోగ్య పోషకాహార సేవలు అంగన్వాడీ సిబ్బంది అందిస్తుందని వివరించారు. అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు తల్లి పిల్లల ఆరోగ్యానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రీ స్కూల్ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలు చక్కగా పనిచేయట కేంద్రాల సందర్శనలో గమనించామని పేర్కొన్నారు. అధ్యక్ష, సంపూర్ణ ప్లస్ వీటన్నిటికీ, అలాగే గిరిగోరు ముద్దలు, గోరు ముద్దలు ఇవన్నిటికి కలిపి బాల సంజీవిని అని ఒక పేరు పెట్టి ఆ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఏంటంటే పూర్తిగా గిరిజనుల కోసం అడిగారు. గిరిజనుల కోసం, అలాగే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భిణీలకి, బాలింతలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా టోటల్గా బాల సంజీవిని గిరిజన ప్రాంతాల్లో 8,311 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే జనరల్గా ఉన్నవాళ్ళలో 40,295 మంది ఉన్నారు అధ్యక్ష. మొత్తం 55,607 మంది ఈ బాల సంజీవిని ప్రోగ్రాంలో ఉన్నారు అధ్యక్ష. వీటికి ట్రైబల్ ఏరియాలో 65,63,000 ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్లెయిన్ ఏరియాలో 507 కోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వీటికి ఇస్తున్నటువంటి, ఏదైతే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నామో, టేక్ రేషన్ హోమ్ ఇస్తున్నామో, అది ఇంతకు పూర్వం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అధ్యక్ష. దానిలో మార్పులు లేవు అధ్యక్ష. కానీ ట్రైబల్ ఏరియాలో అన్నిటి మీద ఒక కొంచెం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కావాలి అంటే లిస్ట్ అని చదువుతాను అధ్యక్ష, లేదనుకుంటే సభ్యురాలకు పంపించమంటే పంపిస్తాను. లిస్ట్ చదవమన్నా చదువుతాను అధ్యక్ష. ఓకే. అలాగే ఏదైతే సీమంతాలు కానీ, అన్నప్రాసన కానీ ట్రైబల్ ఏరియాలో చేసుకోలేని పేదవాళ్ళ కోసం, అలాగే మైదాన ప్రాంతాల్లో కూడా ఎస్టీ ఎస్సీ బీసీల్లో చాలా పేదవాళ్ళు ఉంటారు అధ్యక్ష, అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి సీమంతాలని అన్నప్రాసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే కిషోర్ వికాస్, అదేంటంటే హాస్టల్స్లో ఉన్న పిల్లలు కానీ, చదువుకున్న పిల్లలు అంటే 10th లోపు ఉన్న పిల్లలు, ఇంచుమించు ఇంటర్మీడియట్ లోపు ఉన్న పిల్లలకి రక్తహీనత కలిగిన అట్లాంటి వాళ్ళకి వాళ్ళకి సంపూర్ణ పోషణ కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి టేక్ వాళ్ళని చాలా అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివి, ఇప్పుడు సమాజంలో పరిస్థితులు బాగులేవు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష. కిషోర్ వికాసం అనే, ఎందుకంటే 0 నుంచి 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో చెప్తే కిషోర్ వికాస్ మాత్రం పిల్లలకి, కౌమార దశలో ఉన్న పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే న్యూట్రీ గార్డెన్స్ అంటే ప్రతి అంగన్వాడీ సెంటర్స్లో కూడా వెజిటబుల్స్ పెంచడం కానీ, వాటిలో ఉపయోగించడం కానీ ఈ పథకం కూడా ఉంది అధ్యక్ష. దానికోసం ప్రతి అంగన్వాడీ సెంటర్కి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఇంకుడు గుంతల కోసం 16,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ లో ఏవైనా. సిద్దిపేట జిల్లాలో జర్మనీ దేశస్థులు పర్యటించారు. సిద్దిపేట కోమర్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ టూరిజం శాఖ నిర్మించిన డైనోసార్ పార్క్ ను జర్మనీ దేశ పర్యాటకులు సందర్శించారు. హైదరాబాద్, సిద్దిపేట మరికొన్ని ప్రాంతాల్లో వారు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని వారు పరిశీలించారు. అలాగే ఇక్కడ నిర్మించిన డైనోసార్ పార్క్ ను సందర్శించారు. పార్క్ సందర్శించి కోమర్ చెరువు అభివృద్ధిని కొనియాడారు. వావ్, డైనోసార్ పార్క్ అంటూ పార్క్ చుట్టూ కలియ తిరిగారు. సరదాగా కాసేపు వారు పార్క్ లో గడిపారు. Yeah, I'm going to go to the train.
Yeah, I'm doing fine. We enjoy this cave drive, and one of us, the strongest, gets scared about the dinosaur, and we have a lot of fun. Thank you. Bye bye. శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలధారులు రావడంతో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుండి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. మండల పూజ ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండడంతో ట్రావెన్కోర్ ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికి అయ్యప్ప దర్శనాల కోసం టైం స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేసిన దేవస్థాన కమిటీ దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. అదేవిధంగా వర్చువల్ క్యూ బుకింగ్స్ ను ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలి రోజే 30,000 మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది నిత్యం 80,000 మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70,000 మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా మరో 10,000 మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో టికెట్ అందించనున్నారు. భారతీయ మత్స్యకారుల్ని బంధించి తీసుకెళ్తున్న పాకిస్తాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది. అరేబియా సముద్రంలో దాదాపు 2 గంటల పాటు చేర్చ్ చేసి పాక్ అధికారుల చెర నుండి మత్స్యకారుల్ని విడిపించింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చింది. భారత కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు అరేబియా సముద్రంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారుల బోటును పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అడ్డగించింది. బోటుపై దాడి చేసి సముద్రంలో ముంచేసింది. 7 మత్స్యకారుల్ని బంధించి తమ దేశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. పాక్ నౌక దాడి చేయడం ప్రారంభించగానే మత్స్యకారులు భారత కోస్ట్ గార్డుకు సమాచారం అందించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు. భారత్ పాక్ మారిటైమ్ సరిహద్దుకు చేరుకున్న కోస్ట్ గార్డ్ నౌక పాకిస్తాన్ నౌకను వెంటాడి అడిగించింది. పాక్ అధికారుల చేర నుండి 7 భారత మత్స్యకారులను విడిపించి తీరానికి చేర్చింది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, విదేశీ ముదుపర్లు అమ్మకాలు దిగడంతో సూచీలు ఈ నెలలో భారీ నష్టాన్ని చవిచూశాయి. గరిష్టం నుండి సెన్సెక్స్ ఏకంగా 9,000 పాయింట్లు పడిపోయింది. దీంతో కనిష్టం వద్ద మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. వరుసగా నష్టంలోనే ట్రేడ్ అవుతున్న దేశీయ సూచీలు మంగళవారం లాభాల జోష్తో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, విదేశీ ముదుపర్లు అమ్మకాలు దిగడంతో సూచీలు ఈ నెలలో భారీ నష్టాన్ని చవిచూశాయి. గరిష్టం నుండి సెన్సెక్స్ ఏకంగా 9,000 పాయింట్లు పడిపోయింది. దీంతో కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ లాభాల్లో కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాల్లో కదలాడుతుంది. సోమవారం ముగింపు 77,339తో పోల్చుకుంటే దాదాపు 200 పాయింట్ల లాభంతో 77,548 వద్ద మంగళవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. 78,000 మార్క్ దాటేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాధినేతలతో భారత ప్రధాని మోదీ కీలక భేటీలో దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తామని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ విజయోత్సవాలపై బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు వ్యంగ్యస్త్రాలు. ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి. ముస్తాబైన కాలేజీ కళాక్షేత్రం నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన జర్మనీ దేశస్థులు సిద్దిపేట కోమటి చెరువు వద్ద డైనోసార్ పార్కును సందర్శించి అభివృద్ధిని కొనియాడిన జర్మనీ వాసులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన ఆందోళన చేపట్టిన రామగిరి మండలం సుందిల గ్రామానికి చెందిన రైతులు సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకుని తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం. అరేబియా సముద్రంలో పాక్ నౌకను వెంటాడిన భారత నేవీ షిప్ 2 గంటల పాటు చేసి 7 కాపాడిన నేవీ.
లాభంలోకి దేశీయ సూచీలు, వరుస నష్టాల నుండి లాభాల జోష్తో ప్రారంభం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.